Telangana lo alajadi repina MCET paper leakage vyavaharam pai aya vidya samsthalapai vicharanaku demand chestu శ్రీకాకుళం లో ABVP సభ్యులు ఆందోళనకు దిగారు. కార్పొరేట్ శక్తుల ఆగడాలపై విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద నిరసనకు దిగిన సభ్యులు విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాయడంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, ఇప్పటికైనా వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇక దిష్టివంతం చేయడం జరిగింది. ఏదైతే కొంతమంది కేవలం 5-6 విద్యార్థుల స్వార్థం కోసం, ఒక కార్పొరేట్ చైతన్య కళాశాల స్వార్థం కోసం ఈ రోజు కొంతమంది ఉద్యోగుల్ని ఒక ప్రభుత్వ అధికారులకు వారి యొక్క సమన్వయంతో ఏదైతే ఎంసెట్ పేపర్ లీకేజ్కి పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసింది. కేవలం 5-6 విద్యార్థులను అడ్డం పెట్టుకుని వారి ర్యాంకుల కోసం, కార్పొరేట్ కళాశాలకు సంబంధించినటువంటి పేరు ప్రగతి కోసం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినటువంటి సందర్భం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా లీకేజీ కారణమైన కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఏమి కూడా వారి యొక్క కార్పొరేట్ విద్యాసంస్థ తొత్తులుగా వ్యవహరించి వారిపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడ వస్తున్నాయి. ఏబీవీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే ఇప్పటికైనా కార్పొరేట్ సంస్థలు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే గతంలో కూడా అనేక సార్లు 2016లో జరిగినటువంటి ఎంసెట్ పరీక్షను ఇప్పటి వరకు సుమారుగా 2 సంవత్సరాల పాటు విచారణ చేసి ఈరోజు దోషులను తెల్చారు. ఈరోజు చర్యలు తీసుకోవడానికి అదే కారకులైనటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అసలు చర్యలు తీసుకుంటారో లేదో ఇది కూడా తెలియని పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా లీకేజ్ జరిగినా కూడా ఇంతవరకు ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, కార్పొరేట్ విద్యాసంస్థల ఇక మీద హద్దులు మీదతో మాత్రం సహించలేదు, తక్షణమే వీటిని అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిపైన కూడా ఇక కార్పొరేట్ విద్యాసంస్థ చైతన్య విద్యాసంస్థలు రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది.